चैप्टर वन रियल नंबर्स वास्तव संख्यलो एक्सरसाइज 1.3 लो सेकंड बिट चूदा सेकंड बिट भागहार प्रक्रिया लेकुंडाने क्रिंदि अकरणीय संख्यलो वेटिनी अंतमय दशांशालुगा रायगलमो वेटिनी अंतम काने आवर्तन दशांशालुगा रायगलमो तेलपंडी इदि मनकिच्चिन अकरणीय संख्य फस्ट प्रॉब्लम इदिच्चिन अकरणीय संख्यनी मनं भागहारं चेयकुंडाने అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అని రాయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం కింద ఇక్కడ కింద హారంలో 2 పవర్ n × 5 పవర్ m రూపంలో ఉండాలి ఇక్కడ 13 ఉంది కదా ఈ 13 మీరు కౌంట్ చేయకండి కింద ఉంది కదా 3125 ఈ 3125 ని మనం 2 పవర్ n × 5 పవర్ m రూపంలో రాసుకోవాలి 2 పవర్ n × 5 పవర్ m ఈ విధంగా వచ్చినప్పుడు అది అంతమయ్యే దశాంశం అవుతుంది ఈ విధంగా రాకపోతే అది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది ఈ ఫార్ములాని బట్టి మనం చేయాలి భాగాహారం లేకుండా చేయాలి అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి అంటే ఇప్పుడు మనం కింద హారంలే ఉండాలి ఇలా రావాలి అంటే 3125 కి మనం కాసా కొడదాం కాసా చేస్తే లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5 తో చూద్దాం 5 ఆర్ల 30 1 మిగులుతుంది 12 5 రెండ్ల 10 5 × 5 = 25 మిగులుతుంది 12 5 × 10 = 25 నెక్స్ట్ 5 × 10 = 25 నెక్స్ట్ 5 × 5 = 25 అంటే మనం 3125 ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు 5 × 5 × 5 × 5 × 5 ఎన్ని సార్లు 1 2 3 4 5 అంటే 5 పవర్ 5 ఈ విధంగా రాశాం అంటే మనం కింద హారంలో ఏ విధంగా ఉండాలి 2 పవర్ n × 5 పవర్ m అంటే 5 పవర్ m m ప్లస్ లో 5 ఉంది ఆల్్రెడీ ఇక 2 పవర్ n అంటే ఏం రాసుకోవచ్చు మనం 2 పవర్ ఏం లేదు కాబట్టి అది 2 వాల్యూ నే లేదు కాబట్టి మనకి ఏ వాల్యూ లేకుండా 1 అంటే 1 ఉండాలి 2 పవర్ n ప్లస్ లో 0 రాస్తే 2 పవర్ 0 వాల్యూ 1 అంటే మనం ఇప్పుడు 125 ని మనం ఈ విధంగా రాసుకుంటే కింద హారంలో 2 పవర్ 0 × 5 పవర్ 5 రూపంలో రాయొచ్చు అంటే మనం దీన్ని 2 పవర్ n × 5 పవర్ m రూపంలో రాసాం కదా 13 / 2 పవర్ 0 × 5 పవర్ 5 ఈ రూపంలో రాసాం ఈ రూపంలో రాసాం కాబట్టి ఈ రూపంలో ఉన్నది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ది 11/12 అంటే మనం కింద హారం కదా హారంకి 12 కి మనం కాసా కడదాం 2 ఆర్ల 12 2 మూల 6 అంటే దీన్ని ఏమని రాయొచ్చు 2 × 2 × 3 అంటే 2 పవర్ 2 రెండు సార్లు ఉంది కదా 2 2² × 3 మనం ఏ రూపంలో రాయాలి 2 పవర్ n × 5 పవర్ m రూపంలో రాయాలి ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి మనం దీన్ని 2 పవర్ n × 5 పవర్ m రూపంలో రాయలేం కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం ఇది అంతమయ్యే దశాంశం కాదు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 64/455 కి మనం కాసాగ చేద్దాం దేంట్లో పోతుంది 5 తో 4 9 5 9 45 5 1 5 తర్వాత 7 తో 7 1 7 2 మిగులుతుంది 21 7 3 21 నెక్స్ట్ 13 1 13 అంటే దీన్ని ఏమని రాయొచ్చు 5 × 7 × 13 అంటే మనకి 5 ఉంది ఇక్కడ 7 13 ఉండొద్దు 2 ఉండాలి 2 లేకపోయినా 2 పవర్ 0 రాసుకోవచ్చు ఈ 7 13 వల్ల మనం దీన్ని 2 పవర్ n × 5 పవర్ m రూపంలో రాయలేం దీన్ని కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం ఇది అంతమయ్యే దశాంశం కాదు ఫోర్త్ ప్రాబ్లం 15/1600 1600కి మనం కాసాగ చేద్దాం 2 తో 2 8 16 0 0 2 4 8 0 0 2 2 4 0 0 2 1 2 0 0 2 5 10 0 తర్వాత 2 2 4 1 మిగులుతుంది 10 2 5 10 నెక్స్ట్ 5 5 25 అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 2 × 2 ×
2 into 2 into 2 into 2 into 5 into 5. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 2 power 6 into 5 power 2. అంటే మనం దీన్ని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో రాసుకోవచ్చు. అంటే ఇది అంతమయ్యే దశాంశం.